రోగి గారు వచ్చి వారి స్పందనను తెలియజేస్తారు. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యు. ఈ రోజు స్పందన ఫౌండేషన్ వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం మా కాలేజీ పిల్లలకు ఎంతో ఉపయోగపడుతుందని కాలేజీ యాజమాన్యం మేము అనుకుంటున్నాము. నిజంగా శాంపిల్ రెడ్డి సారు వాళ్ళ పాప గారు చనిపోతే ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో యాక్చువల్గా ఏదైనా జరిగినప్పుడు అక్కడితోనే ఆగిపోతారు ఏ తల్లిదండ్రులైనా, కానీ జరిగిన ఒక్క మంత్లోనే నా ఇంట్లో జరిగిన ఈ కష్టం ఏ ఇంట్లో జరగకూడదు అనే ఒక స్పందన అందరిలో మరి ముఖ్యంగా విద్యార్థుల్లో రావాలని ఆ స్ఫూర్తి ఆయనకిచ్చి దేవుడు మన ముందుకు పంపించి ఈ 1000 మందిలో ఒక్కరి జీవితాన్నైనా మధ్యలో ఆపకుండా నిజంగా ఆ దేవుడు మనకిచ్చిన కంప్లీట్ జీవితాన్ని అనుభవిస్తారని నేను నిజంగా మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. నిజంగా దేవుడు మనకి లేకపోతే ఈ స్పీచెస్ ద్వారా ఇక్కడ ఉన్న ఒక్కరే కాదు కొన్ని 100 మంది అంటే ఇక్కడ విన్న వాళ్ళు కొంతమంది అయితే వీళ్ళు పోయి చాలా మందికి చెప్పి ఈ స్పందన కార్యక్రమం డెఫినెట్ గా మీరు అనుకుంటున్న ఏమైతే అనుకుంటున్నారో వీళ్ళ ద్వారా రీచ్ అయ్యిందని నేను అనుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈ కాలేజీలో మీరు ఈ స్పందన కార్యక్రమం అంటే స్పందన ఈడా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వాళ్ళు మా కాలేజీని ఎన్నుకొని మా పిల్లలకు దాని గురించి వివరంగా బోధించినందుకు మేనేజ్మెంట్ తరఫున మీకు పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఈ కార్యక్రమం ఫాదర్ గారికి చెప్పినప్పుడు ఫాదర్ గారు కంపల్సరిగా ఈ ఫౌండేషన్ వాళ్ళ ద్వారా పిల్లలకు చెప్తే ఎట్ ద ఏజ్ ఆఫ్ 17 to 35 ఇది చాలా మనం ఏదనుకుంటే అది సాధించడానికి ఒక మంచి యవ్వనం ఉంటారు. అయితే పిల్లలు 15 నుంచి 22 సంవత్సరాల వరకు మీరు చెప్పిన సందేశం కంపల్సరిగా రీచ్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ కార్యక్రమానికి ఇంత గ్రాండ్ సక్సెస్ కావడానికి ప్రతి ఒక్కరూ ఈ స్పందన ఫౌండేషన్ లో మొదటి నుంచి చివరి వరకు నిజంగా ఇంత కార్యక్రమం ఇంత రిలేటెడ్ గా అంటే ప్రతి ఒక్క పిల్లవాడు మనసులోకి వెళ్ళేటట్టు ప్రతి ఒక్క పిల్లవాడు ఆలోచించేటట్టు మీరు ఈ కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేసినందుకు కాలేజీ తరఫున అందరం మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా మేనేజ్మెంట్ తరపు నుంచి ఈ ఈద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు చెప్పిన ప్రతి మాటని మా కాలేజీ పిల్లలు తూచా తప్పకుండా పాటించి ఏదైతే వాళ్ళకి సమస్యలు వచ్చినాయో మీరు అన్నట్టు మిమ్మల్ని కన్సల్ట్ చేయడానికి మా కల్చర్ కాబట్టి కంపల్సరీగా వాళ్ళకి నెంబర్ ఇస్తాం. ఆ కౌన్సిలింగ్ ద్వారా మనం కొంచెం కాలం తగ్గించగలిగితే నిజంగా వాళ్ళ జీవితంలో మనం కూడా ఒక మెట్టుని చేరుకోగలిగిన వాళ్ళు అవుతాము. కాబట్టి కాలేజీ తరఫున గురించి ఫౌండేషన్ స్పందన ఈద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వాళ్ళకి మరి ఒక్కసారి పిల్లలందరి తరఫున క్లాప్స్ కొడుతూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఎవ్రీ పర్సన్ ఇన్ దిస్ ఒకేషన్.